నిర్మల్ జిల్లా ముథోల్ రామారావు పటేల్ చేసిన సేవలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. ప్రత్యేకంగా గత 2 నెలలుగా ఇంటింటికి బీఎస్పీని పరిచయం చేసి చివరికి టికెట్ దక్కడంలోని మోసపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అమ్ముల లక్ష్మణ్ వర్గం వారు సందీప్ పటేల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ముథోల్ మండల టీఆర్ఎస్ నాయకులు ఖాలిద్ పటేల్, హైదర్, అఫ్తర్ కూడా చేరడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత పాలకులు ముథోల్ ను అభివృద్ది చేయటంలోని వెనుకంజ వేశారని అన్నారు. గత నాయకులకు తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లోని చేతుగుర్తుకు ఓటు వేసి ముథోల్లోని కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. ముథోల్ కాంగ్రెస్ నాయకులు అంచిగౌడ్, తటివార్ రమేష్, సుందరిబాబు, రోళ్ల రమేష్, శ్రీధర్ బేడే, మోహన్ యాదవ్, ప్రకాష్, రాజ్యం, అవినాష్, దిగంబర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి మరి మా నాయకులు మాకు స్వాగతం చేసిండు. మేము కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు మరి పార్టీకి అంకితం చేసి రామారావు పటేల్ గారికి ఎమ్మెల్యేగా చేయడానికి మనస్ఫూర్తిగా వచ్చినాం. మరి అవకాశం ఇచ్చినందుకు, మీ అందరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తున్న కార్యక్రమంలో మరి మొత్తంగా ప్రతి ఊరుగా తీసుకెళ్లి మేము విజయవంతంగా ప్రచారం చేస్తూ ఉన్న కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ అధిష్టానం నాకు అడ్డంగా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మేము మోసపోయలేము. మోసపోవడంలో మేము ఎవరికి సపోర్ట్ చేయాలని చూస్తాం. అందరూ నిలబడేమైనా ప్రతి ఒక్కరు పని మనం చూస్తాము. పదిహేను మందిలో సేవాభావం కలిగిన వ్యక్తి మన పవన్ రామగోపాల్ గారు ఉన్నారు. పవన్ రామగోపాల్ గారు గత 3 సంవత్సరాల నుండి పవన్ కొన్ని కార్యక్రమాలు పెట్టిందో యువకులకు మన ఉపాధి ఉద్యమం పెట్టడం మరియు భోజన వస్తు పేదలకు కూడా చాలా మంచి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇలాంటి ఇట్టి కార్యక్రమాలు 12 మంది నిలబడితే ఎమ్మెల్యే ఎవరికి అర్హత లేదు, ఎమ్మెల్యే ఉండే అర్హత. ఈరోజు మేము రాఘవపల్లి గారికి మేము సైన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మా సందేశాన్ని ఒకటే. మొన్నటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాలు తెలంగాణ తర కొట్లాడి అల్లా పెట్టడంట, భగవాన్ పెట్టడంట, హమ్కి వికాస్ ఉన్నా, డెవలప్మెంట్ ఉన్నా, తరక్కీ ఉన్నా, హమారే ఖ్వాబోం మే పూరా నహీ కరే విఠల్ లడి సాహబ్, ఆపనే విశ్వాస్ కియా, జో ఆపనే భరోసా